अंदर की हाई अंडी वेलकम बैक टू अवर चैनल आरके गार्डन टू किचन मरो टेस्टी रेसीपी तो मैं मुझे वच्चा अदेटे पोटाटो आनियन समोसा रोल्स अंडी एला तैयार चेयाली दानिकि कावाल्सिन इंग्रीडियंट्स एंटो चूद्दाम। नेनु 2 कप्स गोधुम पिंडि तीसुकुन्नानु अंड टेस्ट कोसम साल्ट अंड मंचि डैजेशन कोसम नेनैते वामु तीसुकुंटुन्नानंडी अला नलिपि वेसुकोवाली वामु। ఇప్పుడు నల్ల నువ్వులు తీసుకుంటున్నాను। నల్ల నువ్వులు మన హెల్త్ కి చాలా మంచిది। మీరు నార్మల్ నువ్వులైనా వేసుకోవచ్చు। దీనిలో ఆయిల్ వేసుకున్నాను। ఇప్పుడు మొత్తం మనం కలుపుకుందాం। ఇలా కలుపుకోవాలండి। వాటర్ కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ కలుపుకున్నట్లయితే మనం అనుకున్న కన్సిస్టెంట్ వస్తుంది పిండి। ఒకేసారి అయితే వేసుకోవద్దండి। చూసారా ఇదండి ఈ కన్సిస్టెంట్ రావాలి మనకి పిండిని। ఇలా కలిపిన పిండిని మనం 10 నిమిషాలు అలా పక్కన పెట్టాలండి। ఇప్పుడైతే నేను 2 పొటాటోస్ ఉడకబెట్టి తీసుకున్నానండి। ఉడకబెట్టి పొట్టు తీసి ఉంచిన పొటాటోస్ ఇవి। ఇప్పుడు మనము ఈ పొటాటోస్ ని సన్నగా తురుమాలండి। ఇలా తురుముకోవాలి। ఓకే ఫ్రెండ్స్ ఇంతవరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయడం ద్వారానే నేను రెగ్యులర్ గా పోస్ట్ చేసే కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి। చూసారా నేను ఏ విధంగా తురుమాను। ఇప్పుడు 2 మీడియం సైజ్ ఆనియన్స్ అండి ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి। దీంట్లోకి కొత్తిమీర అండి 1 కప్ వేసుకున్నాను। 2 ग्रीन चिल्ली एंड धनिया पाउडर रेड चिल्ली फ्लेक्स एंड टेस्ट कोसम साल्ट ऐड नेनु। इप्पुडु वीटन्निटिनी ओकसारी मनम कलुपुकुंदामंडी। चूसारा ने विधंगा कलिपानु। इला कलुपुकुन्न पोटाटो आनियन्स नी मनम इप्पुडु षेप्स चेसुकोवालंडी। चूसारा ने विधंगा चेस्तुन्नानु। इदि एग् षेप लागा उंटुंदंडी। कोद्दिगा ఇలా చేసుకోవాలి। చూసారా ఈ విధంగా అన్ని చేసుకోవాలండి। ఇప్పుడు మనము కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదండి, ఈ పిండిని మనము చిన్న బాల్ లాగా చేసుకోవాలండి। ఇలా బాల్ లాగా చేసిన తర్వాత మనము చపాతీ ఏ విధంగా చేసుకుంటామో అదే విధంగా మనమైతే చేయాలండి చపాతీ లాగానే। అలానే మరి సన్నగా చేయొద్దు, మరి లావుగా కూడా చేయొద్దు। చూసారా నేను ఏ విధంగా చేశాను। ఇలా చేసుకోవాలండి। చూసారా ఇలా రావాలండి। ఇప్పుడు మనము ఓవల్ షేప్ లో ఎగ్ షేప్ లో తయారు చేసి పెట్టుకున్న ఆనియన్ పొటాటో రోల్స్ ఉన్నాయి కదండి, దాన్ని ఈ చపాతీలో ఇలా పెట్టి కట్ చేయాలండి। చూసారా నేను ఏ విధంగా కట్ చేస్తున్నాను। ఇలా కట్ చేసిన తర్వాత 2 సైడ్స్ మనము పొటాటో ఆనియన్ రోల్ మొత్తం కవర్ అయ్యేలా ఇలా రోల్ చేసుకోవాలండి। ఇలా మెల్లిగా రోల్ చేసుకోవాలి। ఇప్పుడు ఏ ఫ్లోర్ అయినా పరవాలేదండి, ఆ ఫ్లోర్ తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని కలిపితే అలా అవుతుంది। ఇప్పుడు మనం దీన్ని ఇలా అంటించాలండి, ఎందుకంటే ఇది ఊడిపోకుండా ఉంటుంది। ఇప్పుడు మనం దీన్ని మొత్తము ఫోల్డ్ చేసుకుందాం। చాలా సింపుల్ అండి, చూసారు నేను ఏ విధంగా చేస్తున్నాను, ఇంతేనండి। చూసారా నేను ఏ విధంగా చేశాను, మీతోవి కూడా ఈ విధంగానే రోల్స్ చేసుకోవాలండి। ఇప్పుడు మనం వీటిని వేయించుకోవడానికి స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పాన్ పెట్టి ఆయిల్ యాడ్ చేసుకోవాలండి। ఆయిల్ వేడయ్యాక ఈ రోల్స్ ను ఆయిల్ లో వేసుకోవాలి। వేసుకొని ఇలా తిప్పుకోవాలండి, ఇంతేనండి। చాలా సింపుల్ గా మనమైతే పొటాటో ఆనియన్ సమోసా రోల్స్ అయితే ఈజీగా చేసుకోవచ్చు। చూసారండి ఏ విధంగా వీటిని తిప్పుతున్నానో, జాగ్రత్తగా ఇలా వేసుకోవాలండి, మరి మాడిపోనివ్వదు। చూసారా కలర్ చేంజ్ అయ్యాయి। ఇప్పుడు మనము ఒక ప్లేట్ లోకి తీసుకుందాం వీటిని। చూసారా మనకైతే ఆనియన్ పొటాటో సమోసా రోల్స్ అయితే రెడీ అయిపోయాయి। టేస్ట్ చూద్దాం, చాలా బాగుందండి టేస్ట్, మీరు ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది। ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ లో తెలియజేయండి।
ఇదండి ఈరోజు నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.